పమిడి కాలువ పరిశోధన అని ఒక ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, ఇనప గుగ్గిళ్ళు అని చెప్పి. ఆయన సిద్ధి శ్రీరామ్ గారు పాడుతున్నప్పుడు ఎలాంటి ఉచ్చారణ దోషాలు వస్తాయనే దాని మీద ఇదే ప్రశ్నని ఆ యొక్క వీడియో గురించి ప్రస్తావించి నేను అనంత శ్రీరామ్ గారిని కూడా మొన్న నా ఇంటర్వ్యూలో అడిగాను. చూశారండి? సో దానికి ఆయన ఒక స్పందన చెప్పారు. అంటే మీరు రెండు చూశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అదే ఆ పమిడి కాలువ మధుసూదన్ గారి బయటికి అనంత శ్రీరామ్ గారి స్పందనకి మీ స్పందన చెప్పండి. ఒకటండి, ఎవరి స్పందన వాళ్ళది, సో దాంట్లో నేను ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ ఒకటి ఏంటంటే, హై పిచ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు, ఉల్టే అంటానికి దానికి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ హై పిచ్కి నోట్లో ఉన్నప్పుడు సున్నాలు రాస్తే ప్రాబ్లమే, ఏ సింగర్ కన్నా. అమ్మ అని లోలో పాడిన దానికి సున్నాలు రాసినా ఒత్తులు రాసినా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సింగ్. బాలుగారే అనేవారు ఆ విషయం. నేను చాలాసార్లు అప్పటికప్పుడు మార్చేదాన్ని కూడా వర్డ్స్. నేను కంపోజ్ చేసినప్పుడు కూడా నేను రైటర్స్ ఇన్సిస్ట్ చేస్తాను, సున్నాలు మాత్రం పెట్టద్దు, పాడేవాళ్ళు ఇబ్బంది పడతారు, అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు ఫోర్స్ చేసి పాడిస్తే అది ఇంకోలా సౌండ్ అవుతుంటుంది, అది వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు రెహమాన్ వచ్చిన దగ్గర నుంచి కూడా కొత్త సింగర్స్ రావడం, కొత్త ఉరవడి, పదంలా పలకకపోవడం, అది ట్రెండ్ అయిపోయింది. అది ఇప్పుడు అట్లానే ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ట్రెండ్ మంచిగా అంటారా చెడుగా అంటారా? నేను ఏ రెహమాన్ ఎందుకంటున్నాను, ఏ రెహమాన్ దగ్గర నుంచి వచ్చేసరికి పాట వాయిస్ను సప్రెస్ చేసేయడం, మ్యూజిక్ ఎక్కువ పెట్టడం, సో లిరిక్ డిఫరెంట్గా పలికిన, అది ఎందుకు అంటే తనకు బేసిక్గా తెలుగు తెలియదు కాబట్టి తనే పాడించుకుంటాడు, లేకపోతే పాడించుకునే వాళ్ళు ఎవరో ఉంటారు పక్కన, సో దే డోంట్ నో లిరిక్ తెలియదు, దీన్ని ఇలాగే పలకాలని తెలియకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. అది జనాలకి ఏంటంటే కొత్తగా ఉంది. ఇప్పుడు మీరన్న ఈ ట్రెండ్ తమిళ్లో ఉందండి, మరి తమిళ్లో వాళ్ళ యొక్క ఉచ్చారణ అలాగా అపశబ్దాలుగా పలికితే తమిళ లేదు, తమిళ ఎందుకు లేదు అక్కడ? అంటే తమిళ వాళ్ళు తమిళ పాడితే ఎందుకు వస్తుంది? రాదు కదా. తమిళ వాళ్ళు తెలుగు పాడితే వస్తుంది, హిందీ వాళ్ళు తెలుగు పాడితే ఇదంతా ఎందుకు వస్తుంది? ఏమంటారు, పరభాషా సింగర్స్ గాయకులు ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు పాడితే ఎందుకు వస్తుందండి? రాదు. ఇప్పుడు తెలుగు వాళ్ళు, ఇప్పుడు నాకు తమిళ తెలుసు, ఎంత నేను తమిళ పాడినా ఎక్కడో తెలుగు వాసన కొడతానే ఉంటుంది. యు అండర్స్టాండ్? అవును. అంటే తప్పు రాదు, ఇలా ఉంటేలా రాదు. ల్యాండింగ్స్ కానీ ఇప్పుడు ఉన్న పాత ఉన్న న అనాలి, ఉన్న అనకూడదు. తర్వాత ఉన్నోడు అది చిన్నది, చిన్న చిన్న డిఫరెన్స్. కరెక్ట్. ఇప్పుడు మలయాళం ఎంత తెలిసినా మలయాళం ఇది మలయాళం పాడలేదని తెలిసిపోతుంటుంది. నా అని అంటారు వాళ్ళు, కానీ నా అన్న న. సో అక్కడ నేను మలయాళం సాంగ్ పాడాను శరత్ గారికి, అసలు మలయాళం అమ్మాయి పాడినట్టే ఉంది అని. సో అది తెలుసుకుని పాడేవాళ్ళు కూడా మీనింగ్ తెలుసుకోవాలి, అసలు ఏంటి పదానికి మీనింగ్ ఏంటి. ప్లస్ సెట్లో తెలుగు వాళ్ళు ఉండాలి కదండి అక్కడ, పాడించే వాళ్ళకి కూడా తెలుగు, ఆ భాష తెలుసు, తెలుగు వాటెవర్, హిందీ వాటెవర్. సో ఉంటే మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు సిద్ధి శ్రీరామ్ పాడాడు, అవునవును, ఏం పాట చెప్పారు అది, ఏంటి ఉల్టేనా? ఏ పాట పాడినా కూడా ఇటువంటి ఉచ్చారణలు వస్తున్నాయని కదా, బాబు నాన్న ఉల్టే అని వస్తుంది, ఉల్టే కాదు ఉంటే అని 10 సార్లు చెప్పామనుకోండి, ఉంటే అనే పాడతాడు. ఓహో ఉల్టే కరెక్టేనో మనం తను పాడదు. సో చెప్పేవాళ్ళు లేక అక్కడ చెప్పేవాళ్ళది, నేను అనేది అదే, ఒక్కళ్ళ ప్రాబ్లమే కాదు. సో ఇదేంటంటే వాళ్ళని మనం అనేకంటే మన వాళ్ళు బాధ్యతగా కూర్చుని మన పాట ఎలా వెళ్తుంది, మన భాష ఎలా వెళ్తుంది. ఊరికే కూడా ఊరికే అని పాడాడు, నేను అలాగే వదిలేస్తుంటే అది ఊరికే అయిపోయింది. ఓ బాబు ఊ దీర్ఘం లేదు, ఊ అయితే అది వేరే అర్థం మారిపోతుంది, ఊ షార్ట్. ఊరికే మనసే ఓ లైక్ దట్. ఓకే ఓకే, పాప తను తెలీదు, తను అమెరికాలో పుట్టి అక్కడ పెరిగి తెలియదు కదా. సో మనం చెప్పుకోవాలి, చెప్పి పాడించుకోవాలి, దానికి మనకు పేషెన్స్ కావాలి. ఆల్మోస్ట్ 4 అవర్స్ పాడాడు పాట. ఒకవేళ మీకు కనుక తెలుగు తెలియపోయి ఉంటే అది ఇప్పుడు బయటకు ఊరికేనే వచ్చేది. ఆ ఊరికేనే, అది ఊరికే అయిపోయింది, ఊరికి వెళ్ళిపోను పాట. ఇప్పుడు రైటర్కి ఎంత బాధ వేస్తుంది? అవునవును, అది అదేమవుద్ది, బ్యాడ్ సిద్ధి శ్రీరామ్ మీదకి వెళ్ళిపోద్ది. ఇక్కడ పాయింట్, ఇక్కడ మ్యాటర్ రైటరు సింగర్ ఒకటే కాదండి, మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే కాదు, భాషాభిమానులు ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఒక నిమిషం, మన అసలు సినిమా పాటని బతికించేది, దానికి ఊపిరిదేది వాళ్ళే. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ప్రేక్షకులే, శ్రోతలు, శ్రోతలే. వాళ్ళల్లో భాషాభిమానులు చాలా ఉంటారు, చాలా మంది ఉన్నారు.
పదం ఉచ్చారణ. ఇప్పుడు తమిళ వాళ్ళు ఎలా హర్ట్ అవుతారో తెలుగు వాళ్ళు కూడా హర్ట్ అయ్యే వాళ్ళు బోలంది మంది ఉన్నారు. డెఫినెట్గా చాలా కాబట్టి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీరు చెప్పిన జవాబులో నాకు అర్థమైనటువంటి ఆన్సర్ ఏంటంటే మన తెలుగు పాట బయటకు ఎలా వెళ్తుంది అనేటువంటిది బాధ్యత మన తెలుగు వాళ్ళే వహించాలి. టెక్నీషియన్స్ కానీ ఎవరైనా ఎవరు పాటిస్తున్నారో వాళ్ళు వహించాలి. మనం పరభాష సంగీత దర్శకుని పెట్టుకున్నా పరభాష గాయకుడిని పెట్టుకున్నా అక్కడ తెలుగు భాష ఉండేటువంటి వాడిని సెట్లో ఉంచుకుని ఉచ్చారణ దోషాలు లేకుండా చెక్ చేసిన తర్వాతనే పాటను రిలీజ్ చేయాలి అని మీరు అంటున్నారు. ఇప్పుడు అంతెందుకండి, వెటరు గారు రాసింది రామచిలకమ్మ, బయటికి ఎలా వచ్చింది రామ చిలక మా ఒత్తుబడింది. అవును, బాగానే ఉంది, తప్పే ఉంది కదా. ఆయన రాసింది ఏంటి, రామచిలకమ్మ అంటే రామ అనే మీనింగ్ కూడా ఉంది కాబట్టి ఉంది కాబట్టి సరిపోయింది. నేను అదే అంటున్నాను, అలాంటి ఓకే ఎక్స్క్యూజ్ అలాంటి చిన్న చిన్న. ఇప్పుడు అతనికి తెలియదు కాబట్టి రామ్మ అని పాడాడు కదా ఉదిత్ నారాయణ, ఉదిత్ నారాయణ గారికి. సో అలాంటివి చిన్న చిన్నవి ఓకే, బట్ కొన్ని బ్లండర్స్ ఉంటాయి. బట్ అది 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 మనం బాధ్యత వహించాలండి, మ్యూజిక్ డైరెక్టరో ఆడు ఆరు పాడించుకునే సింగర్స్ ఎవరొకళ్ళు.